నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. ఈరోజు ముక్కనుమ కాబట్టి మీ తెలుగు రుచి మంచి మంచి నాన్ వెజ్ వెరైటీస్తో రెడీగా ఉందండి. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహాయం రుచి. మరి ఈరోజు ఆహాయం రుచిలో రాజు గారు ఎలాంటి టేస్టీ వెరైటీ చేస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ రాజు గారు. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ముక్కనుమ. Yes, అండి. సో కనుమ ముక్కనుమ అందరూ ఫుల్ నాన్ వెజ్ వెరైటీస్ చేసుకుంటూ ఉంటారు కదా? అవునండి. సో మరి ఈరోజు మాకు ఏం మీరు వెరైటీగా చేసి చూపించబోతున్నారు? ఈరోజు ఒక మంచి వెరైటీ చూపిస్తున్నానండి, కల్మీ కబాబ్ అండి. కల్మీ కబాబ్. Yes. ఓ మామూలుగా మనకి ఇది అంటే చికెన్ లెగ్ పీస్ ఉంటుంది కదా, అవునా, దాంతో చేస్తారు. ఇది మంచి అంటే రాయల్ డిష్ టైప్ లో అన్నమాట. సో నవాబ్స్ ఆ టైప్ లో ఆ టైంలో చేసుకునే వాళ్ళు. సో ఇది ఒక మొగలాయ్ డిష్ అండి. ఓకే. సో కల్మీ కబాబ్. అవునండి. ఓకే, మరి కల్మీ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కల్మీ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్లు 4, గడ్డ పెరుగు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, పుట్నాల పప్పు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పాలు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు దీంట్లో చికెన్ లెగ్ పీసులు అండి మనకు. అంటే ఓన్లీ లెగ్ పీసెస్తోనే చేస్తారా రాజు గారు? అవునండి. సో దీన్ని మనం గాట్లు పెట్టుకుందాం, అంటే మసాలా లోపల వరకు పట్టడానికి చాకు ఇస్తారా? సో ఇలా అంటే బోన్కు టచ్ చేయట్లాగా ఓకే. సో ఇలా అన్ని కట్ చేసి ముందు ఒక సింగిల్ మ్యారినేషన్ ఒకటి చేసుకుంటాం అండి. సో కొద్దిమంది ఏంటంటే ఫోర్క్తో కూడా ఇలా గుచ్చు చేసుకుంటారు, లోపల వరకు అలా చిన్న చిన్న రంధ్రాలాగా వస్తుంది కదా. సో అలా కూడా మనకు మసాలా లోపల వరకు బాగా పడుతుంది. ఉప్పు అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో చాలా పడుతుంది మనకు, పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే నిమ్మరసం, సో ఇవన్నీ వీటికి బాగా పట్టే విధంగా. ఓకే. సో ఇలా ఫింగర్తో ఇలా గాట్లు పెట్టాం కదండి, వాటి లోపలికి పోయే విధంగా మనం పెట్టేసుకోవాలి. తర్వాత దీనికి ఒక పేస్ట్ అండి. సో ఇది ఒక క్రీమీ క్రీమీగా కొంచెం బాగుంటుంది మనకు జ్యూసీగా. సో దీంట్లో మనకు కాజు పేస్ట్ కంపల్సరీ, అలాగే ఫ్రెష్ క్రీమ్, కొద్దిగా కుంకుమ పువ్వు, సో దీనికి బాగా పట్టించేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం అండి. సో దీనికి ఒక పేస్ట్ మనం రెడీ చేసుకుందాం. సో కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం అండి. మసాలా దినుసులు, యాలకులు, పెద్ద యాలకులు కూడా వేసిన నల్ల యాలకులు. సో షాజీరా ఒక్కటి లేదండి, దాని బదులుగా ఇక్కడ మనం జీలకర్ర వేసుకుంటున్నాం. అలాగే ధనియాలు, మిరియాలు,
కొంచెం దూరంగా వేగితే సరిపోతుంది. జీడిపప్పు, రోస్టెడ్ చిన్నదనం అంటే పుట్నాల పప్పు, ఓకేనండి. పుట్నాల పప్పు కంపల్సరీ ఉండాలి రాజు, కంపల్సరీ అండి ఈ సో డిష్కి. ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం దీన్ని పేస్ట్లా చేసేసుకోవాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం ఈలోగా. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ రెండు మూడు రోజులకు సరిపడా మనం తయారు చేసుకుంటాం కదా, ఒక 2 డేస్ అవ్వగానే పిండి కాస్త పులిసినట్లు అవుతుంది. ఇలాంటప్పుడు అందులో ఒక తమలపాకు కనుక వేసి ఉంచుకున్నట్లయితే పిండి పులవకుండా ఉంటుంది. సో సరిపోతుందా రాజుగారి? ఓకేనండి, చల్లారిపోయింది. సో ఇదేంటంటే మనకు కాల్స్తే పేస్ట్ లేదా పొడి ఎలా అన్న మనం చేసుకోవచ్చు. నేను పొడి చేస్తున్నాను ముందు. ఓకే, ఓకే ఓకే. సో ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, సో దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, అలాగే మనం రెడీ చేసి పెట్టేసుకున్న పొడి పెరగండి. సో గడ్డ పెరుగు మనం, సో హంకడ్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ లూజ్గా లేకుండా అది బాగుంటుంది. ఓకే, అలాగే ఫ్రెష్ క్రీమ్, సో ఇంకొద్దిగా ఉప్పు ఇక్కడ వేస్తున్నా అంటే ఇవన్నీ పెరుగు అవన్నీ వేసుకున్నాం కదండి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా కస్తూరి మెతి. ఓకే, సో ఇది ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెట్టాను, సో దట్ మనకు ఈజీగా క్రష్ అవుతుంది. కొద్దిగా కొత్తిమీర అండి, లేదంటే దీన్ని మనం కొంచెం పేస్ట్లా చేసానే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, సో దాంతోపాటు వేసేసుకోవచ్చు. అలాగే కుంకుమ కొద్దిగా ఇలా పాలలో మిక్స్ చేసేసి ఇది కూడా కొంచెం, సో ఇదంతా కూడా బాగా కాసేపు అలా ఉంచాలా రాజుగారు? కాసేపు మనం అలా పెట్టేసుకొని తర్వాత చేసుకుంటే అంటే మ్యారినేట్ లోపల వరకు బాగా ఫ్లేవర్స్ అన్ని బాగా పోతాయి కదండి, అవును, సో అప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే, సో కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజుగారు. ఓకే అండి, సో దీన్ని మనం ఫ్రై చేసుకున్నాం. సో దీన్ని రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చు అండి, మామూలుగా చార్కోల్ మీద గ్రిల్ లాగా ఉంటుంది కదా, చువల్లాగా పెట్టేసి అలా అయినా కాల్చుకోవచ్చు, లేకపోతే తందూరు బట్టీలో అయినా కాల్చుకోవచ్చు, లేకపోతే మామూలుగా మైక్రోవేవ్లో పెట్టేసైనా గ్రిల్ చేసుకోవచ్చు మనం. సో ఏది లేదనుకుంటే ఇలా మనం ప్యాన్లో చేసేసుకోవచ్చు. ఓకే, సో బ్రష్ ఇస్తారా? సో ఇది ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ అయితే మనకి అంత బాగుంటుంది, అంత బాగా వస్తుందండి. సో మధ్య మధ్యలో కొంచెం మనం ఆయిల్ అలా పైన విడుస్తూ ఉంటే ఓకే, సో బాగా అంటే కుక్ అవుతుంది మనకి బాగా. సో దీనికి మూత పెట్టకుండా మనం ఇలా ఓపెన్ గానే చేసుకోవాలి, మూత పెట్టేసుకుంటే అది ఆవిరి అవుతుంది కదా, అవును, సో ఆ వాటర్ మళ్ళీ దీంట్లోనే పడి అది మెత్తబడుతుంది. ఓకే ఓకే, సో ఇది మనం ఇట్లా నూనెతోనే కాల్చుకోవాలి రాజుగారు, లేకపోతే బటర్తో కూడా కాల్చుకోవచ్చా? కాల్స్తే బటర్ వేసుకోవచ్చు అండి. సో నేను ఏం చేస్తాను అంటే బటర్ ఎండింగ్లో దానికి జస్ట్ అలా కోటింగ్ ఇస్తున్నాను, సో కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, అలా కొంచెం షేడింగ్ కూడా వస్తుంది. ఓకే ఓకే, సో రాజుగారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసి
పైన నుండి కొద్దిగా వెన్నండి. ఓకే, మనకు అంటే వేయించేటప్పుడు ఎక్కువ డ్రైగా అనిపిస్తే మనకు మ్యారినేట్ చేసిన కొంచెం మసాలానే ఉంటుంది కదా, అది మధ్య మధ్యలో వేస్తూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే ఓకే, సో దీనికి మెయిన్గా లచ్చా సలాడ్ వెళ్తుందండి. ఉల్లిపాయలు ఇలా రింగ్లా కట్ చేసేసి కొంచెం చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం, సో ఇవన్నీ వేసేసి కొంచెం అలా మిక్స్ చేసి పెట్టేస్తే ఓకే. వావ్, మంచి మసాలా స్మెల్ అది చాలా బాగుంది. సో మరి వేడివేడిగా కల్మీ కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కల్మీ కబాబ్ తయారు చేసే విధానం, ముందుగా చికెన్ లెగ్ పీస్లకి గాట్లు పెట్టి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, నిమ్మరసం పట్టించాలి. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుంచాలి. ఒక ప్యాన్ లో మసాలా దినుసులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, పుట్నాల పప్పు వేసి వేయించి చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. చికెన్ లో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, గడ్డ పెరుగు, ఫ్రెష్ క్రీమ్, ఉప్పు, గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని గ్రిల్ ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకోవాలి. తర్వాత పైనుంచి వెన్న రాసి సర్వ్ చేసుకుంటే కల్మీ కబాబ్స్ రెడీ. కల్మీ కబాబ్ తయారీ విధానం చూసారు కదా సురాజ్ గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, మంచి జ్యూసీగా ఉంది. ఎస్ అండి, సో జీడిపప్పు తర్వాత ఇవన్నీ పప్పులు కూడా వేసుకున్నాం కదా, బాగుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని తెలుస్తున్నాయి యాక్చువల్లీ. ఎస్ అండి, సో స్పైసీగా కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో. ఓకే ఓకే, చాలా టేస్టీగా ఉంది రాజు గారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి కల్మీ కబాబ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఒక్కోసారి మనం బాగా ఎక్కువగా సెగ మీద వేడి చేసుకోవడం ఇలాంటివి చేసినప్పుడు పాత్రలు ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు క్లీన్ చేసుకోవడం కాస్త కష్టమైన పని. అందుకని ఒక టబ్లో నీళ్లు వేసుకుని అందులో కాస్త బ్లీచింగ్ పౌడర్ వేసి పాత్రలు ఏవైతే మాడిపోయి ఉంటాయో వాటిని అందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఆ తర్వాత కనుక డిటర్జెంట్తో వాష్ చేసుకున్నట్లయితే ఈ మాడంతా కూడా శుభ్రంగా పోయి పాత్రలు కొత్త వాటిలాగే తయారవుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. ఓకే అండి, మరి వాటి జంట రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి టేస్టీ నాన్ వెజ్ వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ నుంచి. మణికొండ, సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? లేదండి, ఇప్పుడు బ్యూటీషియన్ నేర్చుకుంటున్నారు. నేర్చుకుంటున్నారు, వెరీ గుడ్. హాయ్ అండి, మీ పేరు? త్రినాథ్ అండి. సో మీకు వంట వచ్చా త్రినాథ్ గారు? వచ్చింది. బాగా వచ్చా? బాగా చేస్తాను. నాన్ వెజ్ కూడా చేస్తారా? నాన్ వెజ్ చేస్తాను. వెరీ గుడ్. సో ఫస్ట్ లక్ష్మి, మీరు స్టార్ట్ చేస్తారా ఈరోజు? ఏం వంట చేస్తారు? చేపల మసాలా పులుసు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా చేపల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, మెంతులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇవి డ్రైగా వేయించుకొని పెట్టుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. సో పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మెంతులు కొంచెం వేసుకుంటే ఓకే. సో కొద్ది లైట్ టేస్ట్. మిర్చి, ఎండుమిరపకాయ. సో ఇది కొంచెం మసాలా పౌడర్ లాగా అన్నమాట. పౌడర్ లాగా అవ్వాలి. ఓకే, సో ఇంకా గరం మసాలా అలా ఏం కాకుండా ఈ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. సరే, ఆఫ్ చేసేయండి. జారా పక్కన చూడండి, ఇది కొంచెం చల్లారాక ఓకే జార్లోకి తీసేసి కాసేపట్టు, లేకపోతే చల్లార్చి జార్లో వేసుకుందాము. కొంచెం వెచ్చు,
మరి మీరు కూడా ఇలాగే జంటగా వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. మాకు ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. సో ఇప్పుడు ఇంకా గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు తొక్కలు తీసి పెట్టినాం కదా అవి వేసి సో ఇలా సరిపోతుంది కదా. సరిపోతుంది. ఓకే ఇప్పుడు ఇంకా మనం మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చు కదా. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే సో ఫస్ట్ మనకి పులుసు కాబట్టి చింతపండు పులుసు కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. గుజ్జు చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకుని పెట్టుకున్నాం. ఓకే సో ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే ఇది వేస్తాం. సో మామూలుగా మనం చేప పులుసు ఎక్కువ ముక్కలుగానే వేసుకుంటూ ఉంటాం కదా. ఇలా అయితే గ్రేవీ వస్తుంది, బాగుంటుంది కూడా. థిక్ గ్రేవీ లాగా వస్తుంది. ఓకే పిల్లలకి కూడా ఏం తగలకుండా తినడానికి బాగుంటుంది. సో తర్వాత ఏమేద్దాం? తర్వాత పచ్చిమిర్చి. ఆల్రెడీ కొంచెం ఎండుమిరపకాయలు ఏమో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే తర్వాత కరివేపాకు వేసేసే. సో మామూలుగా అయితే మనకు చేపల పులుసుకి పెద్ద ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు కదా, అంటే చాలా ప్లెయిన్గా చేసేసుకుంటాం. సింపుల్గా ఉంటుంది. సో వెరైటీగా వంటలని చేస్తుంటారా లక్ష్మి గారు మీరు? ఇష్టమేనా? మీ ఇంట్లో తింటారా వెరైటీస్, లేకపోతే రెగ్యులర్ వంటలు అంటేనే ఇష్టపడుతుంటారా? లేదు, చికెన్ ఎక్కువ చికెన్ తింటారు. ఆ చికెన్లోనేమొచ్చి చికెన్ పకోడీ, చికెన్ మంజూరియా, ఓకే అలాంటివి చేయమంటారు మా పిల్లలు. సో చికెన్ వెరైటీస్ ఎక్కువ అన్నమాట. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పాపలు. ఇద్దరు పాపలు ఏం చదువుతున్నారు? పెద్ద పాప ఇంటర్ సెకండ్ ఇయర్, చిన్న పాప ఏమొచ్చి 9th క్లాస్. 9th క్లాస్. పేర్లు? హైమావతి. చిన్న పాప పేరు హైమావతి, పెద్ద అమ్మాయి శ్యామల కళ్యాణ్. ఓ బాగున్నాయి పేర్లు. నెక్స్ట్ ఏం వేద్దాం? కారం. ఓకే సో మనము ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే దాన్ని బట్టి మనం ఈ కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి. చేపల పులుసులో బాగుంటుంది కదా, నీచు నీచు వాసన అనేది రాకుండా. ఓకే ఓకే పసుపు పసుపు సాల్ట్. ఓకే సో మనకి చేప ముక్కలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఇవి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అనుకుంటున్నాను. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగా చిక్కగా కావాలి అంటే. ఓకే ఓకే చింతపండు నానబెట్టుకొని తీసుకొని పెట్టుకుని వేసేస్తాము. ఓకే సో కొంచెం సేపు ఈ గ్రేవీలో కొంచెం వాటర్ కూడా వేస్తే కొంచెం పలుసు ఉంటుంది కదా. ఓకే కొద్దిగా వేద్దామా? కొంచెం సో ఇలా కొంచెం ఇదవుతా సరిపోతుందా మనకి? అయిపోయిందండి, దగ్గర కొంచెం వచ్చింది. చేపల పులుసు చేపల ముక్కలు వేద్దాం. ఓకే సో పెద్ద పెద్ద ముక్కలు కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తాం. చిన్న చిన్న అయితే పిల్లలకు కూడా తిన్నాను బాగుంటుంది, ముళ్ళు అది లేకుండా. కొంచెం మనకి కూర కూడా ఫాస్ట్గా ఉడికిపోద్ది, ఫాస్ట్గా ఉడికిపోద్ది. యా మసాలా సో ఈ పులుసులో కాస్త చేప ముక్కలు ఉడికిపోతే మనకి ఇంకా రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి. సో మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. ఓకే సో వెయిట్ చేద్దాం చూద్దామా.
ఓకే, మసాలా వాసన చాలా బాగా వస్తుంది. అయిపోయింది మేడం, ఆఫ్ చేసేద్దాము. సర్వింగ్ బౌల్లో తీసుకు. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. మసాలా చేపల పులుసు రెడీ మేడం. ఓకే, సో మరి మసాలా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మసాలా చేపల పులుసు తయారు చేసే విధానం, ఒక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి చల్లారాక వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి మసాలా సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత చేప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా చేపల పులుసు రెడీ. చేపల పులుసు తయారీ విధానం చూసారు కదా, సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో మసాలా ఘాటుతో మసాలా ఘాటు తెలుస్తుంది మెయిన్గా. పులుపు అది బాగా సెట్ అయింది, బాగా వచ్చిందండి. చేపల పులుసు ఇలా కొంచెం కారం కారంగా పులుపులుగా అలా ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎస్ అండి, వెరీ నైస్, చాలా బాగుంది టేస్టీగా. సో మరి చూసారు కదండి మసాలా చేపల పులుసు, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి చర్మం మీద నల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటి వారు కొద్దిగా పసుపు, కొద్దిగా గంధం, అలాగే రోజ్ వాటర్ వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దాన్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక ట్రై చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు క్రమేపీ తగ్గుతాయి. ఒక వంట చూసారు కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో త్రినాథ్ గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం వంట చేస్తారు? రొయ్యల కొబ్బరి కూర అండి. రొయ్యల కొబ్బరి కూర, ఓకే. సో మరి రొయ్యల కొబ్బరి కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రొయ్యల కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఉల్లిపాయ మెచ్చండి. పచ్చిమిర్చండి. ముందు దీనికి కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలండి మనము. కొబ్బరి పాలు తీసి పెట్టండి. కొంచెం చిక్కగా తీసుకోవాలా? చిక్కగా తీసుకోవాలి. ఓకే, కొద్దిగా వేగిన తర్వాత అలాగే. సో మీకు నాన్ వెజ్ వండటం కూడా వచ్చా త్రినాథ్ గారు? చేస్తాను, అన్ని వంటలు చేస్తారా? సో ఎప్పుడైనా మీకు అలా హెల్ప్ చేస్తూ ఉంటారా వంటల్లో? ఏ వంటలు బాగా చేస్తారు? చికెన్ బాగా చేస్తాను. చికెన్ బాగా చేస్తారా? ఓకే, వేద్దామా అల్లం వెల్లుల్లి. రైలు వేస్తున్నామండి. సింసా పసుపు వేయండి. మీరు వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారండి త్రినాథ్ గారు? అంటే ఎవరి దగ్గర నేర్చుకోలేదు, అంతా సొంత తయారండి. నాది సొంత తయారేనా? సో పెళ్లి కాకముందు అలా బ్యాచులర్గా ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళు? లేదండి, అంతా అమ్మ నాన్నగారు అందరూ. ఓ, అందరు కలిసే ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు కొద్దిగా సింసా సాల్ట్ వేయాలండి. వేసేసాయి. సో మొత్తం కూరకు సరిపడ ఇప్పుడే వేసేస్తున్నారా? సరిపోద్దండి. ఓకే, ఒక
ఓకేనా? ఓకేనండి. కొద్దిగా కారం, మీ ఇంట్లో కారం స్పైసీగా తింటారా లేకపోతే? కారం తక్కువ వేసుకుంటానండి. కారం తక్కువ నిమిషాలు మూత పెట్టండి. మూత పెద్ద కూడ ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి ఒకసారి. చూడండి, ఓకే తగ్గింది కదా కొంచెం. కలిపేసాం కొబ్బరి పాలు. ఓకే వేసేసి సో మనకు కొంచెం కొబ్బరి పాలు ఎక్కువ ఉంటే ఇంకా నీళ్ళు అవసరం ఉండదేమో కదా? సరిపోద్దండి, అది దీంట్లో ఇది సరిపోతుంది కదా? దీంట్లో కొంచెం ఉడికితే మనకి ఇంకా రొయ్యలకు కూడా టేస్ట్ వచ్చేస్తుంది. ధనియాల పొడి అండి. ఓకే ఒక స్కూల్ వేస్తే సరిపోద్దండి. జీలకర్ర పొడి అండి. ఇది గరం మసాలా అండి. ఓకే మనకు మరీ చిక్కగా అయినట్టు ఉంటే కొంచెం వాటర్ వేసుకొచ్చేమో కదా? చిక్కగా ఇప్పుడు అక్కర్లేదేమో కదా? వాటర్ వద్దండి, పెట్టేద్దామా? మూత అయితే పెట్టేయండి ఒక నిమిషం. సో ఒక 2 నిమిషాలు అలా మగ్గితే చాలా? మగ్గితే సరిపోద్దండి. ఓకే వెయిట్ చేయండి, చూద్దామండి. చూడండి మేడం గారు. ఓకే బాగా వచ్చింది, మంచి కలర్ కలర్ మసాలా, అది కూడా స్మెల్ అది బాగా వస్తుంది. ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టండి. బౌల్లో తీసేద్దాం అయితే. సో రెడీ అయిపోయినట్టు? రెడీ అయిపోయిందండి. కొద్దిగా వేస్తుంది. సో రొయ్యల కొబ్బరి కూర, రొయ్యల కొబ్బరి కూర కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రొయ్యల కొబ్బరి కూర తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో రొయ్యలు, పసుపు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రొయ్యల కొబ్బరి కూర రెడీ. రొయ్యల కొబ్బరి కూర తయారీ విధానం చూసారు కదండి. సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే ఆ కొబ్బరి పాలు ఆ కమ్మదనం తెలుస్తుంది. సో అలాగే కొంచెం ఘాటు కూడా వచ్చింది. అవును, అంటే కొంచెం కొబ్బరి పాలు వేసినప్పుడు కొంచెం మనం మసాలా తక్కువ చేస్తే దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. దాని ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి నాన్ వెజ్ కి కొంచెం మనకి చాలా మంది కొంచెం ఘాటు ఇష్టం కదా, చాలా అలవాటుగా పడిపోయింది. అవును బాగుందండి, టేస్టీగా ఉంది. ఎస్, సో రెండు డిష్లు కూడా బాగున్నాయి. మసాలా పులుసు చేపలతో సూపర్ గా ఉంది. సో ఇది కూడా కొబ్బరి పాలతో బాగుంది. ఇందాక మీరు చెప్పినట్టు కొంచెం ఆ ఘాటు తగ్గితే ఇంకా సూపర్ గా వచ్చేది. కొబ్బరి పాల ఫ్లేవర్ తెలుస్తుంది, కొంచెం ఎక్కువగా తెలిసేది. సో ఈరోజు లక్ష్మి గారు విన్నారు. ఓకే, సో చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. సో లక్ష్మి గారు మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళ్ళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. శ్రీనాథ్ గారు మీకు కూడా తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి వాళ్ళ వంటని, మీరు ట్రై చేయండి. మరి మీరు జంటగా మా షోలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా, కొద్దిగా బీట్రూట్ తీసుకుని రసంలాగా చేసుకుని అందులో కాస్త తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని దీన్ని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాలు ఆరనిచ్చి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా రోజులో 2-3 సార్లు ట్రై చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి చర్మం మృదువుగా తయారవడమే కాకుండా సహజ సిద్ధంగా ఎరుపు రంగును సంతరించుకుంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్తే, బాగున్నారా? నేను మీ ముంతాజ్ని. ఈరోజు డిఫరెంట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పాలక్ ఫిష్ పాస్తా.
దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ ఫిష్ పాస్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, చేప ముక్కలు 1 కప్పు, ఉడికించిన పాస్తా 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హెర్బ్స్ కొద్దిగా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్. ముందుగా ఆయిల్ కొంచెం, ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం, అలాగే కొంచెం క్యాప్సికమ్. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయింది కదా, ఇది టమాటా. టమాటా ముందుగానే కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత, కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు పాలక్. పాలకూరను ముందుగానే ఉడికించి పేస్ట్ చేసుకుందాం. కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఈ చేప ముక్కలు బోన్లెస్ ఫిష్ అండి, ఇవి కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం బాయిల్ అయ్యే వరకు తిప్పుదాం. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తా అండి ఇవి, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇక్కడ పాస్తాలో మెకరిన్ వాడుతున్నాను, కావాలంటే మీరు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తుందండి, అలాగే తగినంత ఉప్పు. కొంచెం మిక్స్ చేద్దాం. ఇది కొంచెం ఇందులో మిక్స్డ్ హెర్బ్స్ కూడా యాడ్ చేసుకుందాం, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మనకి. కంపల్సరీ అని ఏం లేదండి, దొరికితే వేసుకోవచ్చు మనం. ఇప్పుడు నేను చీజ్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా తగినంత మనం వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేస్తాం. ఆల్రెడీ దగ్గరికి అయిపోయింది కదండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, పాస్తా రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పాలక్ ఫిష్ పాస్తా తయారు చేసే విధానం: ముందుగా పాస్తా ఉడికించి ఉంచాలి, పాలకూర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికం ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పాలకూర పేస్ట్, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పాస్తా, మిరియాల పొడి, ఉప్పు, మిక్స్డ్ హెర్బ్స్, తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలక్ ఫిష్ పాస్తా రెడీ. రాజుగారు, పాస్తా కొంచెం డిఫరెంట్ గా తయారు చేశాను చూడండి. ఓకే, పాలక్ అలాగే ఫిష్. సో ఎండింగ్ లో మీరు కొంచెం సీజనింగ్ వేశారు కదా, అవును, మిక్స్డ్ హెర్బ్స్,
ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలా కొంచెం స్పైసీగా కూడా ఉంది, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా యాడ్ చేశారు, బాగుందండి. సో ఇలా అంటే పాస్తా కాంబినేషన్లో అలా ఫిష్, అలాగే ప్లస్ ఏంటంటే మీరు కొంచెం గ్రీన్ గ్రీన్గా పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేశారు కదా, ఓవరాల్గా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో సూపర్గా వచ్చింది. సో పిల్లలు ఈ మధ్య పాస్తా అది ఎక్కువగా తింటుంటారు, బయట తినిపించే బదులు మనం ఇలా ఇంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయండి. చాలా బాగుంది రాజు, చాలా బాగా వచ్చేసింది. డిఫరెంట్ పాస్తా వెరైటీ మీరు కూడా ట్రై చేయండి. సెలబ్రిటీ స్పెషల్లో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు? ప్లేట్ గార్నిష్ అండి, ఒక ఫ్లవర్ లా చేసి చుట్టూ స్లైసెస్ అరేంజ్ చేసుకుంటున్నాం. సో బీట్రూట్ అలాగే ఆరెంజ్ తో చేస్తున్నాం అండి. సో వీటితో పెటల్స్ చేస్తున్నాం అండి. ఓకే, ఈ రెండు ఇలా పెట్టేస్తున్నాం అండి. ఓకే, సో దీని మధ్యలో బీట్రూట్ ఫ్లవర్ చేస్తున్నాను రోజ్ లాగా. సో కలర్ కాంబినేషన్ అనేది కొంచెం చూసుకుంటే మనకు లైట్ అండ్ డార్క్ కలర్స్ లుక్ బాగుంటుందండి. సో వీటి మధ్యలో కావాల్సింది మనం ఆలివ్స్ కానీ లేకపోతే డార్క్ కలర్లో ఉండే కీరా కూడా తీసుకొని స్లైసెస్లా కట్ చేసి పెట్టేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది రాజు గారు. ఆరెంజ్ కూడా పెటల్స్ లాగా చాలా బాగా వచ్చింది. చూసారు కదండి, బ్యూటిఫుల్ కార్వింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది కదా. జుట్టు రాలడానికి మాత్రం కారణాలు అనేక ఉంటాయి, రకరకాల కారణాల వల్ల జుట్టు రాలుతూ ఉంటుంది. ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని అందులో కాస్త ఉసిరి పొడి వేసుకుని బాగా మరక కాచుకుని చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు బాగా అప్లై చేసుకుని ఒక 2 గంటల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన వెరీ పాపులర్ హైదరాబాదీ రెసిపీ కల్మీ కబాబ్. మనకి ప్రోటీన్స్తో పాటు ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ న్యూట్రియన్స్ వస్తాయి, అలాగే ఐరన్ కూడా వెరీ యూజబుల్ ఫామ్లో, రెడీలీ అబ్జార్బబుల్ ఫామ్లో మనకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తుంది. ఇందులో మనకి జీడిపప్పులు కూడా యాడ్ చేశారు కాబట్టి ఆ పేస్ట్ నుంచి మనకి స్మాల్ మైక్రో న్యూట్రియన్స్, కాపర్ లాంటిది, లేకపోతే సెలీనియం, మాలిబ్డినమ్ ఇట్లాంటివి వస్తాయి. ఈ రెసిపీని మనము పర్టికులర్గా జస్ట్ ఫ్రై, పాన్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్సెస్ ఆయిల్ కంటెంట్ లేకుండా కూడా ఒక ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే డిన్నర్ని రీప్లేస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మసాలా చేపల పులుసు. ఫిష్లో యునిక్ ప్రాపర్టీ ఏంటంటే దానిలో సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. కానీ టైప్ ఆఫ్ ప్రోటీన్ని మనం వైట్ ప్రోటీన్ అని కానీ, లీన్ మీట్ అని కానీ అంటాం. ఎందుకంటే రెగ్యులర్ నాన్ వెజిటేరియన్ చికెన్కి మటన్కి కంపేర్ చేస్తే ఫ్యాట్ కంటెంట్ ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటుంది.
ప్లస్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దానిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, దానిలో ఉన్న ఒమేగా 3 మూలాన. సో ఇది ఏదైనా కూడా ఇన్ఫ్లమేషన్ అంటే ఆర్థరైటిస్ ఉన్నా లేకపోతే బ్లడ్లో కొలెస్ట్రాల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా కూడా వీటిని తగ్గించడానికి పర్టిక్యులర్గా హెల్ప్ చేస్తుంది. సో అన్ని నాన్ వెజిటేరియన్లో కూడా ఏది ఎక్కువ తీసుకోవాలి అంటే ఫిష్ ఎక్కువ తీసుకోవాలి. దాన్ని కనుక మనం డీప్ ఫ్రై చేయకుండా ఇలా కర్రీ ఫామ్లో కానీ పులుసులో కానీ తీసుకుంటే దాన్ని అడ్వాంటేజ్ అనేది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ రొయ్యలు కొబ్బరి కూర. ఇందులో మేజర్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే రొయ్యలతో పాటు కొబ్బరి పాలు వేశారు. దాంతో మనకి ఫ్రెష్ కొబ్బరితో పాలు తీసినప్పుడు మనకి ఫ్లేవర్ టేస్ట్తో పాటు ఫ్యాట్ డెఫినెట్గా వస్తుంది. ప్లస్ పొటాషియం వాటర్ సాల్యుబుల్ కాబట్టి అందులో మనకి ఆ పొటాషియం రిచ్ మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ పొటాషియం బెనిఫిట్ కూడా వస్తుంది. రొయ్యల్లోంచి మనం ఒక సీ ఫుడ్లోంచి కావాల్సినంత వైట్ మీట్ ప్రోటీన్ వస్తుంది. బట్ మేజర్గా అందులో వచ్చేది B9, B6 అండ్ B12, ఈ 3 ఇంపార్టెంట్ బీ కాంప్లెక్స్ న్యూట్రియన్స్. సో ఇవన్నీ కూడా మనకి క్రామ్స్ ఉన్నప్పుడు కానీ టైర్డ్గా అనిపిస్తున్నప్పుడు చాలా నీరసంగా అనిపిస్తున్నప్పుడు పర్టిక్యులర్గా ఆ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ సింప్టమ్స్ పోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఒక న్యూట్రియంట్ రిచ్ రెసిపీ. మనము రికవరీ పీరియడ్లో కన్వాలెసెన్స్ పీరియడ్లో ఎక్కువ యూస్ చేయాల్సిన రెసిపీ. మనం ఇప్పుడు చూసిన రెసిపీ పాలక్ ఫిష్ పాస్తా. మనం ఇందులో కనుక ఆ పాస్తా క్వాంటిటీ తక్కువ చేసి ఫిష్ క్వాంటిటీ అండ్ స్పినాచ్ క్వాంటిటీ కనుక ఎక్కువ చేస్తే మనకి ఇది ఒక హోల్సమ్ రెసిపీగా ఉంటుంది, ఒక కంప్లీట్ రెసిపీగా ఉంటుంది, అలాగే క్యాలరీ డెన్స్ రెసిపీ లేకుండా కూడా ఉంటుంది. సో పాస్తా కనుక మనం అడిక్వేట్గా చూస్ చేసుకొని హోల్ వీట్ పాస్తా కానీ కిన్వా పాస్తా కానీ ఇట్లాంటివి ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటే మైదా బేస్డ్ కాకుండా చూసుకుంటే ఇది ఒక కంప్లీట్ రెసిపీ, గుడ్ రెసిపీ, ఒక హోల్సమ్ రెసిపీ లాగా మనం మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తులసి ఆకులు ఒక 4 తీసుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపును కనుక నమిలి ఆ రసం మింగుతూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు అనేది అదుపులో ఉంటుంది, ఇంకా ఒంట్లో కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, ఇంకా తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది, గొంతు సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే కూడా తగ్గుతాయి. తెలుగు రుచి ప్రోగ్రామ్ని మీరు ఇప్పుడు ఈటీవీ విన్ యాప్లో కూడా చూడొచ్చండి. మరి ఈరోజే మీ మొబైల్ ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ విన్ యాప్. మరి అలాగే మీ సలహాలని సూచనలు కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.